స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నేడదవోలు మండలం సామిశ్రగుడి గ్రామ గీతా మందిరంలో కంటి సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ కంటి ఎలుగు మూడో దశ కార్యక్రమాన్ని నేడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర వైఎస్ఆర్ సిపి రాజకీయ సలహాదారులు జిఎస్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్జరపు రమేష్, గ్రామ వైఎస్ఆర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, చికిత్స చేయాలన్నా ఇల్లు తాకట్టు పెట్టడం, బంగారం తాకట్టు పెట్టడం, భూములు తాకట్టు పెట్టడం, అప్పులు తీసుకురావడం, అమ్మేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొదటి ఈరోజు జగన్ గారు వచ్చాక మొత్తం దాన్ని అంతా మార్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు అందరికీ వైద్యం చేర్చడం కోసం ఈరోజు ప్రారంభించాం ఈ కార్యక్రమం. అంతా కూడా మన జిల్లాలోనే మొదటగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా మెరుగు చేసుకుంటా వస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టమైన పని, హాస్పిటల్స్ వైద్యం డాక్టర్లు అన్నదే అన్నిటికన్నా కష్టమైన పని. ఇంకా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వ్యాధికి డిఫరెంట్ వ్యాధులు ఉంటాయి, వేరే వేరే వ్యాధులు ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఒక్కొక్క ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసుకుంటూ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా అలాగే ఆరోగ్య ఆసరా అని పెట్టడం జరిగింది. ఆరోగ్య ఆసరా పథకంలో ఎవరికైతే ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజులు వాళ్ళు పని చేయలేకపోతే, వాళ్ళు పనిలోకి వెళ్ళలేకపోతే వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళు మళ్ళీ పనిలోకి వెళ్ళే వరకు కూడా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆరోగ్య ఆసరాలో 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీకి డయాలసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చిన వారికి, అలాగే ఇంకా కూడా కొన్ని వ్యాధులు ఉన్న వారికి అందరికీ కూడా, ఎవరైతే బెడ్ మీద ఇంటికి ఇంట్లో లేచి పని చేసుకోలేరో, లేదా ప్రతి నెల ఎవరికైతే ఖర్చు ఉంటుందో ఈ వ్యాధులకి, వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్లు ఇవ్వడానికి పెంచడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ చేసుకుంటా వెళ్ళాలి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. హాస్పిటల్స్ కూడా అన్ని బాగు చేస్తున్నాం. తాడిమల్లి హాస్పిటల్ కూడా 3 కోట్లు డబ్బు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా బాగు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని హాస్పిటల్స్ కూడా, అలాగే మన నిడదవోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 7 కోట్లతో అది బాగు చేయడం జరుగుతుంది, అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 30 పడకల హాస్పిటల్ నుంచి 50 పడకల హాస్పిటల్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ కానూరు హాస్పిటల్, అదేవిధంగా మరి అన్ని హాస్పిటల్స్ కూడా ఉండరాజు అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. తెలియపరుస్తూ ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని, వచ్చిన వారే కాదు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి అందరినీ టెస్ట్ చేయించుకుంటే తప్పేం లేదు. ఒకసారి మన కళ్ళు అందరూ ఎందుకంటే 60 సంవత్సరాలు దాటాక సరే, మీ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్ చేయించుకోమని కోరుతూ, మరి ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్స్కి, సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన ఇన్ని